संपूर्ण श्री पद्म महापुराण दक्षिण की पूर्व मैथुन सृष्टि लेदु। भीष्म उवाच देवानां दानवानां च गंधर्वो रग रक्षसां उत्तत्तिं विस्तरे ने मां गुरो ब्रूहि यथाविधि। पुलस्य उवाच श्लोकं संकल्पात् दर्शनात् स्पर्शात् पूर्वेषां सृष्टिरुच्यते दक्षात् प्राचेतसा दूर्ध्वं सृष्टिर्मैथुन संभव। దేవతలు దానవులు గంధర్వులు నాగులు రాక్షసుల సృష్టిని యథావిధిగాను సవిస్తరంగాను ఆనతివ్వవలసిందిగా భీష్ముడు కోరిన మీదట పులస్యుడు ఈ విధంగా చెప్పసాగాడు. కేవలం సంకల్పమాత్రమున సృష్టి జరిగేది, అట్లే దృష్టి చేతను తాకడం వల్ల కూడా పూర్వం సృష్టి జరిగిన వైన ఉన్నది. దక్షిణ తర్వాత ప్రాచేతసుని అనంతరం ఏ సృష్టి జరిగినదో అంతా మైథున ప్రక్రియ ద్వారా జరిగినట్లు తెలియవలను. బ్రహ్మదేవుడు దేవర్షిగణాలను మొదట సృష్టించాడు, కానీ సంతానం వర్ధిల్లలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి సంకల్పాదుల చేత తనకు జనించిన వేల కొద్ది పుత్రులను సంతానవృద్ధి చేయవలసిందిగా ఆదేశించాడు. హర్యశ్వలనే పేరు గల ఆ దక్షపుత్రులు నారద మహర్షికి తారసపడ్డారు. భూమి యొక్క పరిమాణం కింది మీదులు తెలిసి అప్పుడు మీరు సృష్టిని పెంచండి అని ఉపదేశించాడు. మహర్షి మాటలు శిరోధార్యమని భావించి భూమి ఎంత మేర ఉన్నదో కొలవడానికి హర్యశ్వులు నలుదిక్కులా చెదిరిపోయారు. సముద్రంలోనికి వెళ్ళిన నదీ జలాలు వెనక్కి మరలి రానట్లు దక్షపుత్రులు ఎంతకీ తిరిగి రాలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి వారిని అను నామయందు 1000 మంది పుత్రులను కన్నాడు. శబలాశ్వులు అనే పేరు గల ఆ సమూహం సృష్టికి ఉద్యమించారు. నారద మహర్షి వారిని కూడా తన మాటల చేత ప్రభావితులను చేశాడు. హర్యశ్వులకు చెప్పినట్లుగానే శబలాశ్వులకు కూడా భూమి యొక్క కొలతలు తెలుసుకోకుండా సృష్టిని గావించడం సమంజసం కాదన్నాడు. శబలాశ్వులు కూడా అన్నలను అనుసరించి భూమి నలుదిక్కులకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వారి అన్నల వలనే తిరిగి రాలేదు. అప్పటి నుండి లోకంలో ఒక వాడుక ఏర్పడింది, అన్నలను అనుసరించిన దారినే తమ్ముళ్ళు గుడ్డిగా అనుసరించరాదు అని. అట్లా సోదరుల దారినే పోవువారికి దుఃఖం తప్ప సుఖం ఉండదు అని జనశ్రుతి. దక్షుడు ఆశించినది నెరవేరకపోవడంతో ఈసారి అతడు స్త్రీ సంతానాన్ని కన్నాడు. వీరిని అను ఆమెందు 60 మంది కన్యలను జనింపచేశాడు. అందులో 10 మంది ధర్మునికి, 13 మంది కశ్యపునికి, 27 మందిని సోమునికి, 3 అరిష్టనేమికి, భృగుపుత్రునికి 2, మరో 2 కృశాశ్వునకు ఇచ్చాడు. వీరందరూ దేవమాతలు. వారి వలన సత్సంతతి జనించింది. ఆ సంతానం నలుదిశలా వ్యాపించింది. సాధ్య సంకల్ప వసువు విశ్వ మరుద్వతి ముహూర్త భానువు జామి లంబ అరుంధతి ఈ 10 మంది ధర్ముని భార్యలు. వారి పుత్రులు విశ్వదేవులు, విశ్వకు జన్మించిన వారు. సాధ్యకు పుత్రులు సాధ్యులు అనబడిరి. వసు సంతతి వసువులు. భానువుకు భానవులు జన్మించగా ముహూర్త కొడుకులు ముహూర్తజులు, మరుద్వతి కుమారులు మరుత్వంతులు, లంబపుత్రులు ఘోషులు, జామికి జన్మించిన కూతురు నాగవీధి, భూతలం మీద జన్మించిన వారంతా అరుంధతి సంతతి, సంకల్పకు జన్మించిన వారు సంకల్పులు, ప్రభాసుడు ప్రత్యూషుడు అనిలుడు అనలుడు ఆపుడు సోముడు ధరుడు ధ్రువుడు అనేవారు అష్టవసువులు. ఈ అష్టవసువుల సంతానం ఈ విధంగా ఉన్నది. ఆపుడు అనివానికి 4 పుత్రులు శ్రాంతుడు అపిశాంతుడు వేతంతుడు భభ్రువు యజ్ఞ రక్షాధికారము వీరికి ఇవ్వబడినది. ధ్రువుని కొడుకు కాలుడు, సోముని పుత్రుడు సువర్చుడు, ధరుని కొడుకు ద్రవిణుడు, హవ్యవాహనుడు కల్పాంతస్తుడు ధవుడు, ప్రాణుడు రమణుడు శివుడు మనోహరుడు శిశిరుడు వాయువు కుమారులు. వీరిలో శివుడు మనోజవుడు అనే పుత్రుని కన్నాడు, కానీ అతని జాడ ఎవరికీ తెలియదు. అనలుడు అనగా అగ్ని కుమారులు శాఖుడు విశాఖుడు. వీరు అగ్ని గుణములు కలవారు. అగ్ని దైవత్య నక్షత్రములు కృత్తికలు. అగ్ని కుమారుడైన కార్తికేయుడు అనగా కుమారస్వామి విశాఖుడు అని పేరు కలవాడు. శివుని పుత్రునిగా ప్రసిద్ధుడు. ప్రత్యూషుని పుత్రులు ముని దేవలుడు, ప్రభాసుని కుమారుడు విశ్వకర్మ ప్రజాపతి దేవశిల్పి కూడా. విగ్రహములు ప్రసాదములు అనగా భువనములు, ఆలయములు ఉద్యానవనములు తటాకాదులు వంటి నిర్మాణములకు దేవుడు, దేవతలకు వడ్రంగి అన్నమాట.
గణేశ్వరులనే నామాంతరం కలిగి త్రిశూలధారణ ముఖ్యాయుధంగా గల ఏకాదశ రుద్రులు వీరే. ఒకటి సురేశ్వరుడైన జయంతుడు, రెండు వైవస్వతుడు, సావిత్రుడనే మరొక పేరు, మూడు త్ర్యంబకుడు, నాలుగు బహురూపుడు, ఐదు పినాకి, ఆరు విరూపాక్షుడు, ఏడు అజైకపాదుడు, ఎనిమిది అహిర్బుద్ధ్యుడు, తొమ్మిది రైవతుడు, పది హరుడు, పదకొండు అపరాజితుడు. ఈ 11 మంది బ్రహ్మ మానస పుత్రులకు 84 కోట్ల మంది పుత్రులు ఉదయించారు. వారు అన్ని దిక్కులా ఆవరించి జగత్రక్షణ చేస్తూ ఉంటారు. వీరి పుత్ర పౌత్రులు కామధేనువు అనగా సురభియందు జన్మించిన వారు అసంఖ్యాకంగా ఉన్నారు.